నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయా, ఏ పార్టీకి వెళ్ళి అవకాశం ఉంటుంది? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరి మీద బొత్తు పెట్టుకున్నారు. వాళ్ళే వచ్చే అవకాశం ఉంది మాకైతే. వాళ్ళే గెలుస్తారా? వాళ్ళే వస్తారని మాకెళ్ళి పక్క. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితారా? అవుతుడు. ఈసారి చంద్రబాబే వస్తుంది. గుంటూరులో ఎట్లా ఉంది పరిస్థితి? గుంటూరు సంగతి ఆయన నాడు, మాది గుంటూరు కాదుగా. రాష్ట్రంలో ఎట్లుంది రాష్ట్ర పరిస్థితి? అసలు దేశం గురించి అడగవే నన్ను. ఈసారి మోదీ వస్తాడా, ఎవరు వస్తారు? మోదీ మంచోడు. మోదీ వచ్చే కాంగ్రెస్ ఏం రాదు. చంద్రబాబు నాయుడు గెలుస్తారు, ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారా? అవుతాడని నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ నా ఉద్దేశం. ఈసారి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు పథకాలు పెట్టిండు, కానీ ఉపయోగం లేదు. 14 పథకాలు పెట్టాడు, ఉపయోగం ఏముంది? వచ్చినోడికి వచ్చినాయి, నా బొట్టోడికి ఇదిగో కాగితాలు ఏరుకుంటున్నా. చూడు, కాగితాలు ఏరుకుంటున్నా. ఏది నాకు వచ్చింది పథకం, ఏది ఆయన దగ్గరుండి చూసింది, ఏది వాలంటీర్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. కూర్చో నువ్వు. వాలంటీర్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. వాలంటీర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ జీతాలు వాళ్ళు దొంగతున్నారు. ఏందో వచ్చిన పింఛన్లు ముసలోళ్ళకి ఇస్తున్నారు, మునమోపోలకి, ముత్తయ్య వాళ్ళకి, ముసలోళ్ళకి, మునమోపోలకి పింఛన్లు ఇస్తున్నారు. ఇస్తున్నారే కానీ వాళ్ళు చేసేది ఏమి లేదు. వాళ్ళ జీతాలు 5,000 6,000 దొంగతున్నారు, అంతేగాని వాళ్ళు చేసేది కూడా ఏమి లేదు. చంద్రబాబు నాయుడు అన్నాడు వాలంటీర్లు కూడా తీసేయను అన్నాడు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీయా, వైసీపీ? తెలుగుదేశం ఎక్కువ ఉంది. తెలుగుదేశం ఎట్లా? తెలుగుదేశం పార్టీ అంటే పాత వాళ్ళు చూసాం కాబట్టి, ఆ ప్రభుత్వం చూసాం కాబట్టి ప్రభుత్వాన్ని మార్చాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంత బాగా పనిచేయాలి అనుకోలేం లేదు. అనుకున్నంత లేదు. అనుకున్నా లేదు, ఉంటే చెప్పేవాళ్ళంగా. ఫస్ట్ ఆయన కరెక్ట్ చేస్తే ఆయన వచ్చాడు. ఆయన కరెక్ట్ లేదు కాబట్టి మళ్ళీ మార్చుకోవాలి. ఒకసారి అనేది ఏమైనా మళ్ళీ మారుతుండాలి కదా. మార్పు అవసరం అంట చాలా. మీ గుంటూరులో ఏంది పరిస్థితి? గుంటూరు పరిస్థితి అదే. గుంటూరు అయిన మొత్తం ఎక్కడ చేసినా మారుద్ది అది. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు, ఆయన కొత్తగా వచ్చాడు కదా, టాప్లో ఉన్నట్టుండు కదా, ఉన్నాడు, డబ్బులు వచ్చి పెడతాడు. ఏముంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ వైసీపీ? టీడీపీ. టీడీపీనా? చంద్రబాబు నాయుడు. నాయుడు అలా గెలుస్తారు ఆయన? వాడే వస్తారండి. ఈయన చేశాడు కానీ మంచి పని, లేకపోతే చెట్ట పని అయిపోయింది, కానీ వాళ్ళే వస్తాడు. చంద్రబాబు వస్తాడు. అది జగన్ పరిపాలన బాగాలేదంట? జగన్ పడిపోవాలంట. వైఎస్ అంటే ఫేమస్, వాడి నాన్న ఫేమస్గా ఉండేవాడు. వైఎస్ కాంగ్రెస్ అంటే ఫేమసే. వాళ్ళు లాస్ట్లో చేసే పని కొద్దిగా తేడా ఉండకపోయి అది టీడీపీ పాలన కోరుకుంటున్నారా? అది టీడీపీ వస్తుందంటే అనుకున్నాం. ఇంకా ఏమి మన అవాదం చెప్పాలా? అది టీడీపీ గెలిస్తే బాగుంటుంది.